నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నానండి నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ మన వీడియోలో పోలాల అమావాస్య పూర్తి పూజా విధానాన్ని తెలుసుకుందామండి ఈ పోలాల అమావాస్య ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజున వచ్చింది ఏ సమయంలో పూజను చేసుకోవాలి ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి ఈ పూజను చేసుకోవడం కోసం ఆనవాయితీ ఉండాలా ఏ విధానంలో ఈ పూజని ఆచరించాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను సంతానం కోసం అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు ఆల్రెడీ సంతానం ఉండి వారి వృద్ధి కోసం ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూస్తుంటారు కదా అటువంటి వాళ్ళందరూ కూడా తమ పిల్లల కోసం చేసుకునే ముఖ్యమైన పండగలలో పోలాల అమావాస్య ఒకటి చాలా ముఖ్యమైనదండి అమ్మవారికి అమావాస్య రోజు చేసుకునే పండగలలో అతి ముఖ్యమైన పండుగే పోలాల అమావాస్య మరి ఈ అమావాస్య పూజని ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ పూజని మీరు నిత్య పూజ చేసుకునే చోట చేసుకోవచ్చు లేదంటే గనక ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసి కూడా చేసుకోవచ్చు మరి పోలాల అమావాస్యకి కంద మొక్కకి పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంటుంది మరి ఈ కంద మొక్కకి ఎందుకు పూజ చేసుకుంటారు అనేది కూడా తెలుసుకుందామండి అయితే ఈ పూజకి ఈ విధంగా పీఠానికి అయితే పసుపు రాసి ముగ్గులు వేసి మనం కంద మొక్కని ముఖ్యంగా ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి ఒక పీఠాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి అలాగే కంద మొక్క పెట్టుకోవడం కోసం ఒక మట్టి కుండ కానీ లేదా ఇత్తడి గిన్నె కానీ వెండి చొంబు కానీ ఇలా ఏదైనా ఒక పాత్ర లాంటిది తీసుకోండి తీసుకొని మట్టిలో ఆ కంద మొక్కను పెట్టుకోవాలి మనకి ఈ పోలాల ముందుగా మనకి బయట కూడా కంద మొక్కలు అనేవి చిన్న చిన్న చెట్లు లాగా అమ్ముతూ ఉంటారు అవి తెచ్చుకొని ఈ పూజని చేసుకుంటూ ఉంటారనమాట ఇక్కడ నేనైతే ఒక ఇత్తడి గిన్నె తీసుకున్నాను తీసుకొని ఆ ఇత్తడి గిన్నెకి చుట్టూ కూడా పసుపు అనేది రాశాను ఇప్పుడు మనకి ఈ కంద మొక్క అంటే గౌరీదేవితో సమానం కాబట్టి పోలాల అమావాస్యకి ఆ గౌరీలాగా అమ్మవారికి పూజ చేసుకున్నాం కనుక అమ్మవారిని అలంకరించినట్టుగానే ఆ కంద మొక్క పెట్టే పాత్రని కానీ ఆ ప్లేస్ని కూడా మనం అలంకరించి పెట్టుకోవాలి అలాగే ఇది ఇలా ఒక విధంగా ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లో కూడా మనము బియ్య పిండితో ముగ్గులు వేసుకొని అలంకరించి పెట్టుకోవాలండి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పోలాల అమావాస్య అనేది సెప్టెంబర్ రెండవ తారీఖు అమావాస్య పూర్తిగా ఉన్నందున ఆ రోజునే పోలాల అమావాస్య చేసుకోవాలి అని అంటున్నారు అయితే ఎవరికైనా రెండో తారీఖు కుదరకపోతే మూడు కూడా ఉదయానికి మనకి అమావాస్య తీదీ అనేది ఉంది కాబట్టి మూడు కూడా చేసుకోండి ఇది నేను పంతులు కానీ కనుకొని చెప్పాను నేను సెప్టెంబర్లో వచ్చిన పండగలు ఎప్పుడు రెండు చేసుకోవాలా మూడు చేసుకోవాలా పొలాల అమావాస్య అలాగే మహాలయ పక్షాలు ఎప్పుడు ఇవన్నీ కూడా నేను వీడియో షేర్ షేర్ చేసినప్పుడు వివరాలను కూడా నేను చేసి ఉన్నాను ఇది ఒక పంతులు కనుక్కొని నేను చెప్తున్నాను ఎందుకనంటే రెండో తారీఖు అమావాస్య పూర్తిగా ఉండటం వల్ల ఆ రోజు సోమవారం కలిసి రావటం వల్ల సోమవతి అమావాస్య కూడా అయింది ఎంతో విశేషం కాబట్టి ఈ రోజున పొలాల అమావాస్యం చేసుకోండి ఒకవేళ మీకు రెండో తారీఖు ఏదైనా కారణాలు కారణాలీత కుదరకపోతే మూడో తారీఖు ఉదయం కూడా ఈ పూజను చేసుకోవచ్చు అయితే ఇప్పుడు కూడా ఇక రెండు మూడు తారీఖుల్లో కూడా కుదరకపోతే ఈ అమావాస్యని మళ్ళీ ఎప్పుడు చేసుకోవచ్చు కూడా నేను షేర్ చేస్తాను ఇక్కడ మీరు చూసినట్లయితే అది కందం మొక్క చూసి సార్ కదా కంద మొక్కను ఆ విధంగా మట్టిలో పెట్టుకొని ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి అలాగే ఇక్కడ పసుపు గౌరిని కూడా తప్పనిసరిగా పెట్టుకోండి మనము ఈ పోలాల అమావాస్యకి పూజ చేస్తున్నప్పుడు పసుపు గౌరికి పూజ చేయటం ఆనవాయితీ అనమాట కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేసుకుని మీ దగ్గర రాతి గౌరమ్మ ఉంటే కనుక రాతిగౌరమ్మ ఆనవాయితీగా వచ్చిన గౌరమ్మ కానీ లేదా ఈ విధంగా రాతిగౌరమ్మ సెట్ కానీ ఉంటే పూజలో అమ్మవారిని కూడా పెట్టుకోండి అలాగే ఇక్కడ అమ్మవారికి చక్కటి ఎర్రని మాలతో నేను అమ్మవారికి అలంకరణ చేస్తున్నాను అయితే ఈ పోలాల అమావాస్యకి ఆనవాయితీ ఉండాలని చాలామందికి సందేహం రావచ్చు అయితే కొన్ని కొన్ని జిల్లాల వారికి మాత్రమే ఈ పోలాల అమావాస్య పూజ అనేది ఉంటూ ఉంటుందన్నమాట వాళ్ళు మాత్రమే తమ పిల్లల కోసం కంద మొక్కకి ఈ విధంగా పూజ చేస్తూ ఉంటారు అయితే సంతానం కోసం అనేది ప్రతి ఒక్క తల్లి తండ్రి బాగోగులు కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఆ సంతానం కోసం చూసే ఆడవారు అందరూ కూడా ఈ పూజను చేసుకోవచ్చండి ఈ మధ్య వచ్చేసి కొన్ని పూజలు ఆనవాయిత పని లేకుండా శుభం కాబట్టి తమ పిల్లలకి శుభంగా జరుగుతుంది కాబట్టి ఈ పూజ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకుంటున్నారు కాబట్టి గౌరీదేవిని పెట్టుకుని ఈ విధంగా పూజ చేసుకోవచ్చు అయితే కంద మొక్క పెట్టే ఆనవతి లేకపోతే గనుక ఎలా చేయాలి నేను రేపటి వీడియోలో షేర్ చేస్తానండి ఇక్కడైతే నేను కంద మొక్కను పెట్టుకున్నాను మరి ఈ పూజలు ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది మూడు తోరాలు తప్పనిసరిగా చేసుకోవాలండి ఈ మూడు తోరాలు వచ్చేసి తొమ్మిది తొమ్మిది పోగుల దారానికి మనం వరలక్ష్మి వ్రతానికి ఏ విధంగా అయితే తోరం తయారు చేసుకుంటామో అదే విధంగా తొమ్మిది పోగుల తెల దారానికి పసుపు రాసి ఇక్కడ అయితే పూలు కట్టకుండా పసుపు కొమ్ముల్ని తోరంలాగా కట్టుకుంటాం అనమాట ఈ విధంగా మూడు తోరాలు కూడా అంటే మూడు పసుపు కొమ్ములు గల తోరాలు కూడా తయారు చేసుకొని వాటికి కూడా బొట్లు పెట్టి పూజ మొదటి నుంచి కూడా ఆ పూజ దగ్గరే ఈ తోరాలను పెట్టుకొని ఈ పసుపు కొమ్ముల పెట్టుకోండి ఇక్కడ చూసారు కదా మూడో కూడా తయారు చేసుకోవాలి ఒకటి వచ్చేసి వ్రతం చేసుకున్న మనం కట్టుకుంటాము ఇంకొకటి వచ్చేసి గౌరీదేవికి అంటే ఆ కందం ఒక కడతాము మూడవది వచ్చేసి మా ఇంటి మగపిల్లలకి కడతాము ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో లేదా పుట్టి చనిపోతున్నా కానీ అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళు కానీ అలాగే ఆడ సంతానం కావాలనుకున్నా లేదా మగ సంతానం కావాలనుకున్నా ఇలా పిల్లలకు సంబంధించి ఏ కోరిక ఉన్నా కూడా కొంతమంది సంతానం కాకుండా ఉన్న సంతానం మంచి వృద్ధిలోకి రావాలని మంచి ఉద్యోగం కోసం ట్రై చేస్తూ లేదా వివాహం కోసం ట్రై చేస్తూ ఇలా ఉంటూ ఉంటారు కదా అటువంటి వాళ్ళందరూ కూడా ఈ పోలాల అమావాస్య పూజను చేసుకోవచ్చండి ఇక్కడైతే మొదటిగా దీపారాధన చేసిన తర్వాత వినాయకునికి నమస్కారం చేసుకొని ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ అమావాస్య పూజను చేసుకోవాలి ఆ సంకల్పాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని గణపతి పూజ చేసుకున్న తర్వాత ఇక పోలాల అమావాస్య అమ్మవారి పూజను మొదలు పెట్టాలి అయితే ఈ పొలాల అమావాస్య పూజలో గౌరీదేవిని పూజిస్తున్నాము కందమొక్క రూపంలో కాబట్టి గౌరీదేవికి అన్ని ఉపచారాలతో పూజ చేసుకోవాలండి షోడశ ఉపచారాలతో అంటే పదహారు ఉపచారాలతో అమ్మవారికి పూజని చేసుకొని దీపం దూపం చూపించి అటు కందమొక్కకి ఇటు పసుపు గౌరికి కూడా దూపం చూపించి ఈ విధంగా అమ్మవారి పూజ అయితే మొదలు పెట్టాలి అయితే ఈ పూజని ఒకసారి మొదలు పెడితే మళ్ళీ మళ్ళీ చేయాలని సందేహం రావచ్చు అమ్మవారి పూజని మొదలుపెట్టిన వాళ్ళు మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి ఫలితం అంత మంచిగా ఉంటుందన్నమాట అయితే ఒకసారి చే Este. మళ్ళీ కంపల్సరీ చేయాలని రూల్ అయితే లేదు కానీ గౌరీదేవికి చేసుకుంటే మంచిదే కాబట్టి ప్రతి సంవత్సరం చేసుకోవడానికే ట్రై చేయండి ఈ విధంగా కంద మొక్క పెట్టి చేసే ఆనవైతే కొన్ని జిల్లాల వారికి మాత్రమే ఉంటూ ఉంటుంది అటువంటి వాళ్ళందరూ కూడా ఈ కంద మొక్కను పూజ చేసుకోవచ్చు లేదా గౌరీదేవిని పసుపు గౌరీని పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు కంద మొక్కను పెట్ట వల్ల తప్పేమీ లేదండి అసలు ఎందుకు ఈ కందమొక్కకి పూజిస్తారు అని అంటే కంద మొక్క ఆ దొంప వల్ల పెరుగుతుంది అది భూమిలో పెరుగుతుంది కాబట్టి కంద దుంపకి ఏంటంటే చుట్టుపక్కల పిల్లకల్లాగా వచ్చి బోల్డ్ చెట్లు ముల్చుకొస్తూ ఉంటాయి అనమాట ఆ పిలకల వల్ల ఆ కందదుంప భూమిలో ఉండటం వల్ల బోల్డ్ చెట్లు కంద చెట్లన్నీ వస్తూ ఉంటాయి మట్టిలో అలాగా అవి విస్తరిస్తూ ఉంటాయి అన్నమాట ఎక్కువ పిలకలనేవి ఎక్కువ మొక్కలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఎవరైతే ఈ పోలాల అమావాస్యకి ఈ శ్రావణ అమావాస్యకి ఈ కంద మొక్కకు పూజ చేస్తారో వాళ్ళ వంశం కూడా అంత వృద్ధి చెందుతుందని నమ్ముతారు కాబట్టి ఈ కంద మొక్కకు పోలాల అమావాస్య రోజు పూజ చేయడం జరుగుతుంది అది ఆ ఇంటి మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఆడపిల్లలు అనుకోండి ఇంకొక ఇంటికి వెళ్ళి వాళ్ళ వంశవృద్ధికి కారణమవుతారు మగపిల్లలు అనుకోండి మన ఇంటి వంశ వంశానికి వృద్ధి అవుతారు కాబట్టి ఎలా అయినా పిల్లలు సంతానం వృద్ధి చెందుతుంది కాబట్టి ఈ కందమొక్కకి పోలాల అమావాస రోజు పూజ చేయడం జరుగుతుంది అమ్మవారికి అన్ని ఉపచారాలతో పూజ చేస్తూ ఎర్రటి పూలతో పూజ చేస్తూ ఎక్కడైతే మీరు పసుపు గౌరిని పెట్టుకున్నారో కందమొక్కను పెట్టుకున్నారో అక్కడ అష్టోత్తర చదువుతున్నప్పుడు కుంకుమతో కానీ అక్షింతలతో కానీ చక్కగా పూజ అనేది చేసుకోండి అయితే ఈ పూజను ఏ సమయంలో చేయాలి అని అంటే ఇది ఉదయం చేసే పూజ అండి మనం ప్రత్యేక ప్రత్యేకంగా చివరి వరకు అంటే నైట్ వరకు ఉపవాసం ఉండనవసరం లేదు కానీ పూజ చేసేంత వరకు కూడా ఏమీ తినకుండా ఉండి పాలు కాఫీ పండ్లు ఇటువంటివి తీసుకుంటూ పూజ అంతా అయిన తర్వాత చక్కగా అమ్మవారికి ఏవైతే నైవేద్యాలు పెడతారో అవి ప్రసాదంగా స్వీకరించి భోజనం అనేది చేయవచ్చు ప్రత్యేకంగా ఉపవాసం అయితే ఉండనవసరం లేదు కొంత కొంతమంది ఈ కంద మొక్కతో పాటు వరి దుబ్బు కూడా పెట్టే అలవాటు అనేది కొంతమందికి ఉంటుంది మేమైతే కంద మొక్కను మాత్రమే పెడతామన్నమాట అమ్మవారికి అయితే అస్తోత్రాలు చదువుకుంటూ కూడా ఈ విధంగా పూజ చేసుకోవాలి ఇక్కడ మీ గిన్నెను కూడా గమనించినట్లయితే గిన్నెలో పోసి ఆ కంద మొక్కను పెట్టాక గౌరీదేవి స్వరూపం కాబట్టి ఆ విధంగా కళ్యాణ తిలకల్లాగా పెట్టి పసుపు గౌరీకి ఆ కందొక్కకి పూజ అనేది చేసుకోవాలి ఎక్కడైతే పసుపు కొమ్ములు కట్టి తోరాలాగా తయారు చేసుకున్నారో ఆ తోరాలకు కూడా మనం పూజ అనేది చేసుకోవాలన్నమాట ఇది సంతానం కోసం చేసే పూజ కాబట్టి పిల్లల వృద్ధి కోసం చేసే పూజ కాబట్టి పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కలగాలని పిల్లలు కలిగితే మళ్ళీ మళ్ళీ ఈ వ్రతం చేసుకుంటామని అమ్మవారికి మొక్కునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు అయితే సంతానం ఆల్రెడీ ఉన్నవాళ్ళైతే వాళ్ళ బాగోగుల కోసం కోరుకుంటూ కూడా అమ్మవారికి పూజనే చేసుకుంటూ ఉంటారు ఈ పోలాల అమావాస్య వ్రత కథ చదివితే ఆ కథ అక్షింతలు ఎంత మహిమ కలిగినవో అనేవి మనకు తెలుస్తుందండి అందుకని కథ అక్షింతలు తప్పనిసరిగా పిల్లల మీద వేయాలి అయితే ఈ పోలాల అమావాస్యకి పెట్టే నైవేద్యం కూడా ప్రత్యేకంగా ఉంటుంది మగపిల్లలు ఉన్నవాళ్ళు పూర్ణాలు నైవేద్యంగా పెడతారు పెడతారు పూర్ణం పూరెలు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు గారెలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అయితే ఇద్దరు ఉన్నవాళ్ళు ఒక అమ్మాయి ఒక అబ్బాయి లేకపోతే ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి అట్లా ఉన్నవాళ్ళు అయితే కనుక అటు గారెలు ఇటు పూర్ణలు రెండూ కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి పూర్ణము అనేది పూర్ణ గర్భానికి సూచికగా చెప్తూ ఉంటారు కాబట్టి దాంట్లో ఉన్న పూర్ణం ఎంత గర్భంలాగా లోపల ఎలా ఉంటుందో ఆడవాళ్ళకి గర్భానికి సంబంధించి సమస్యలు అన్ని తొలగిపోయి వాళ్ళకి సంతానం కలుగుతున్న ఒక నమ్మకం కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా పూర్ణాలు నైవేద్యంగా పెడతారు అయితే సంతానం ఇంతవరకు లేదు సంతానం కోసం ఒక్కొక్క ఈ పూజ చేస్తున్నాము అని అంటే అప్పుడు గారెలు పూర్ణాలు రెండూ పెట్టండి అంటే అటు ఆడ సంతానమైన మగపిల్లలు ఎవరు కలిగినా ఆ భగవంతుడు ఇచ్చిన బిడ్డ అమ్మవారు ప్రసాదించిన బిడ్డ మనకు కావాలి కాబట్టి పిల్లలు లేని వాళ్ళు ఎవరు పుట్టినా మాకు సంతోషమే అని అమ్మవారికి మొక్కొని ఇటు పూర్ణాలు గారెలు రెండూ పెట్టండి ఆ ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళైతే కనుక అబ్బాయిలు అయితే పూర్ణాలు పెడితే సరిపోతుంది అమ్మాయిలు అయితే గారెలు ఉన్న గారెలు నైవేద్యం పెడితే సరిపోతుంది ఇద్దరు ఉన్నవాళ్ళు రెండూ పెట్టాలి అయితే వీటి ఇవే కాకుండా నైవేద్యంకి తొమ్మిది రకాల కూరగాయల మొక్కలతో పులుసు అనేవి అమ్మవారికి తప్పనిసరిగా వండి నైవేద్యం అనేది చేసి ఆ పులుసు నలుగురికి పంచిపెడ్డం కూడా చేస్తూ ఉంటారు తొమ్మిది రకాల కూర ముక్కలు కూడా మన దగ్గర లేకపోతే ఎవరి దగ్గర అయినా అడిగి అంటే మన లైబర్స్ దగ్గర కానీ అలా అన్న కూర ముక్కలు కూడా అడిగి తెచ్చుకుని ఒక్కొక్క వెజిటేబుల్ అయినా అడిగి వేసి తొమ్మిది రకాల కూరలతో పులుసు అనేది పెట్టి అమ్మవారికి నివేదన చేయడం కూడా ఈ పోలాల అమావాస్య నైవేద్యాలు ఒక ప్రత్యేకత అనమాట అలాగే గారెలు ఏంటంటే మినుములు ఆడవారికి బలానికి సంబంధించినవి కాబట్టి గర్భానికి సంబంధించిన సమస్యలు ఏదన్నా కూడా మినిములు వల్ల వచ్చే బలం వల్ల ఆ సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి గర్భం కలుగుతుంది కాబట్టి అందుకని గారెలు నైవేద్యంగా పెట్టాలని శాస్త్ర ప్రకారంగా చెబుతూ ఉంటారు నైవేద్యాల ప్రకారం ఈ విధంగా పూర్ణాలు గారెలు పెట్టాలన్నమాట అయితే పసుపు కొమ్ములు ఏవైతే ఉన్నాయో ఆ పసుపు కొమ్ములు వచ్చేసి మనము పూజ చేసుకున్న వాళ్ళు ఒకళ్ళు మెళ్ళో కట్టుకుంటారు ముత్తేదు ఆడవాళ్ళు ఇంట్లో మెళ్ళో కట్టుకుంటారు ఒకటి అమ్మవారికి తాంబూలం ఇస్తున్నప్పుడు తాంబూలంతో పాటు అమ్మవారికి ఇచ్చి కందమొక్కకు నేను పసుపు కట్టాను చూశారు కదా ఆ విధంగా అమ్మవారికి కట్టాలి ఇక మూడవది ఆల్రెడీ ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళైతే కనుక ఇంటి చిన్న పిల్లాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొలకి కడతారనమాట ఈ మొలతాడు ఉంటుంది కదా ఆ తడికి ఈ పసుపు కొమ్మ అంతా ఆ రోజంతా కూడా కడతారు అదే ఆడపిల్ల ఉందనుకోండి వాళ్ళ చేతికి తోరంలాగా కట్టేయండి పర్లేదు మగపిల్లలకి ఎక్కువ కడతారనమాట వాళ్ళ మొలక కడతారు మరి ఆడపిల్లలు మాత్రమే ఉన్నవాళ్ళయితే కనుక వాళ్ళ చేతికి చివరి పిల్ల చేతికి లేదా ఒక పిల్ల ఉందనుకోండి ఆ పిల్ల చేతికి తోరంలాగా కట్టేయండి ఒకవేళ సంతానమే లేరు మీరు సంతానం కోసం చూస్తున్నాం అనుకుంటే గనక చక్కగా అమ్మవారి దగ్గరే ఆ తర ఆ తోరాన్ని కూడా పెట్టేయండి ఆ కంద మొక్క పెట్టేటప్పుడు కూడా రెండు మూడు చెట్లుగా కలిపి పెడతారనమాట అంటే తల్లి పిల్లల్లాగా అలా పెడతారు అప్పుడు పిల్ల చిన్న మొక్కలాగా ఏదైనా ఉందనుకోండి పిల్ల మొక్కలాగా ఆ పిల్ల మొక్కకైనా అయినా కట్టచ్చనమాట సో ఈ విధంగా పోలాల అమావాస్య వ్రత కథ అనేది ఉంటుంది మనం పూజ చేసుకున్నాక తప్పనిసరిగా అక్ష్యంతలు చేతిలో పట్టుకుని ఆ వ్రత కథ చదువుకొని కొన్ని అమ్మవారి ముందేసి పూజ చేసుకున్న వాళ్ళ తల మీద వేసుకోవాలి ముఖ్యంగా పిల్లల తల మీద మాత్రం తప్పనిసరిగా వేయాలండి ఆ కథ అక్షంతలు అప్పుడు మంచి ఫలితం అనేది ఉంటుంది అనమాట ఆ కథ చదివితే మనకు తెలుస్తుంది ఆ వ్రత కథ ఫలితం ఏంటి ఈ పూజా ఫలితం ఏంటి అనేది మనకు తెలుస్తుంది కాబట్టి ఈ పూజని ఈ విధంగా పోలాల అమావాస్యం చేసుకుంటారు పెట్టిన నైవేద్యాలు కూడా ఎవరికైనా చిన్న పిల్లలకి పంచిపెట్టడం ముత్తేదులు కూడా ఆ రోజున తాంబూలం ఇచ్చుకుని ప్రసాదాన్ని పంచిపెడితే గనక చాలా చాలా మంచిదండి ఇదండి పొలాల అమావాస్యని చేసుకునే పద్ధతి మరి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా అర్థమైంది నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం